हाई नमस्ते वेलकम टू अवर चैनल टुडे रेसिपी वच्चेसी मैदा बर्फी ఈ బర్ఫీ సూపర్ సాఫ్ట్గా నోట్లో వేసుకొని అలా కరిగిపోతుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. క్విక్గా అయిపోయే స్వీట్ రెసిపీ కూడాను. యాక్చువల్గా ఈ రెసిపీ అనేది అప్పట్లో 80s నైన్టీన్స్లో ఉన్న కిడ్స్ ఫేవరెట్ రెసిపీ అన్నమాట. ఈ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి అరకప్పు వరకు నెయ్యి వేసుకొని దాంట్లోకి ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఈ మైదా పిండి ఉండలు లేకుండా నెయ్యిలో బాగా కలిసేంత వరకు ఒక విస్కర్తో బాగా కలుపుకోవాలి. మైదా పిండి పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం టు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, హై ఫ్లేమ్లో చేసుకోకూడదు. చూసారు కదా కొద్దిసేపటికి కలర్ అయితే చేంజ్ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బ్యాటర్ మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి. ఈ మైదా మిక్చర్ అనేది పూర్తిగా చల్లారిపోకూడదు, అలా అని చెప్పేసి వేడిగా కూడా ఉండకూడదు, కొంచెం గోరువెచ్చగా ఉండాలి. ఈ స్టేజ్లో ఒక 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇంకా 1 కప్పు పంచదార పొడి, స్వీట్ ఎక్కువగా కావాలంటే 1 కప్పు, లేదు కొంచెం తక్కువగా కావాలంటే 3/4 కప్పు వేసుకోవాలి. షుగర్ పౌడర్ ఒకేసారి వేయకుండా 2 సార్లుగా వేసుకుంటూ కలుపుకోవాలి. షుగర్ పౌడర్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడే షుగర్లో 1-2 ఇలాచి వేసి పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నాను. అలా కాకుండా మీరు సపరేట్గా వేసుకోవాలి అనుకుంటే 1/2 టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకోవాలి. ఈ మైదా మిక్చర్ అనేది కంప్లీట్గా చల్లారిపోతే ఈ పౌడర్ షుగర్ అనేది అందులో కలవదు. బాగా వేడిగా ఉండగా కలుపుకుంటే మాత్రం షుగర్ పౌడర్ అనేది మెల్ట్ అయిపోయి ఈ బర్ఫీ కన్సిస్టెన్సీ అనేది లూజ్గా అయిపోతుంది, బర్ఫీలాగా చేసుకోవడానికి రాదు. అందుకని చెప్పేసి మనం చేత్తో పట్టుకోగలిగేంత వేడి ఉంటే సరిపోతుంది. ఈ మైదా మిక్చర్లో షుగర్ అంతా బాగా కలిసిపోయి 1 ముద్దలాగా అయిన తర్వాత ఇంకొక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఈ కలుపుకున్న బర్ఫీని మొత్తం ఆ ప్లేట్లో వేసుకోవాలి. ఈ బర్ఫీని స్పాచ్లాతో కానీ గరిటెతో కానీ స్క్వేర్ షేప్లో వచ్చేలాగా మౌల్డ్ చేసుకోవాలి. ఈ బర్ఫీ చల్లారిపోయిన తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా క్విక్గా చేసుకునే స్వీట్ రెసిపీ ఇది. ఇందులోకి మనం పాలపొడిని యూజ్ చేసాం కదా, ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే యూజ్ చేయొచ్చు. అది వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఈ బర్ఫీని వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బర్ఫీ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.